సత్తిపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్తిపల్లి పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్ వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ మాట్లాడుతూ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మరియు తెలంగాణ తల్లి సోనియా గాంధీకి వెన్నుపొట్టు పొడిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. తన ఆస్తులను కాపాడుకోవడం కోసం మరియు కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి కాంగ్రెస్ కి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డిని గతంలో ఎంపీని చేసిందని, ఎమ్మెల్సీని చేసిందని, ఆయన శ్రీమతికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేని చేసింది అని అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓటమి తథ్యమని శాపనార్థాలు పెట్టారు. రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలైన మానవతారాయ్, నున్నా రామకృష్ణ, గాది చెన్నకేశ్వరరావు, దశరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పజల్ బాబా, దార్ల సురేష్, ఎండి సమద్, ఇంజమల్ల రాజులను సత్తపల్లి పోలీసులు అదుపులో తీసుకుని అందరినీ సొంత పుచ్చికత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, రాగం సత్యనారాయణ, చిల్ల నాగేశ్వరరావు, నాగేంద్రచారి, కృష్ణ, దానాల రాజు, బూక్య శివకుమార్ నాయక్, కర్ణాటి వెంకటరెడ్డి, ఎస్కే బాజీ, గుగులత కృష్ణ, గుగులత రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ పాట పాడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మను సత్తుపల్లి నడిపొట్టులో దహనం చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి, నువ్వు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుచ్చే విధంగా వ్యవహరించరు కాబట్టి నువ్వు రాబోయే ఎన్నికల్లో మునుగోడులో నీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి నీకు రాజకీయ సమాధి కడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నావు. ఈరోజు నువ్వు ఎక్కడో అనామకుడుగా ఉన్నటువంటి నిన్ను కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చి ఎంపీని చేసి 2009లో నీ శ్రీమతికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. ఇంత ఎంత త్యాగం చేస్తే ఇలా సోనియా గాంధీ గారు కరోనా వచ్చి కష్టకాలంలో కోలుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకున్న తరుణంలో ఈ విధంగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి వెన్నుపోటు పొడిచే విధంగా, ఆమెకు దుఃఖం తెప్పించే విధంగా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని, మునుగోడు బిడ్డల ఆత్మగౌరవాన్ని, కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా, బీజేపీకి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించిన నీకు తప్పకుండా గోరు కడతాం రాబోయే ఎన్నికలని చెప్పి హెచ్చరిస్తున్నాం.